తండ్రికి జరిగిన అవమానం నీది కాదా? తప్పకుండా డాడీ. అవమానానికి కారకులు ఎవరైనా? నాకు పగవారే డాడీ. అయితే పగవాడి చెల్లెలు నువ్వు పెళ్లి చేసుకుంటావా? డాడీ, చట్టమే ముఖ్యం అనుకుని మీ అన్న నా ఇల్లు సోదా చేశాడు. పద్మ, నా ఆస్తి సర్వం దోచుకున్నా సహించగలను, కానీ నా పరువు తీయటానికి ప్రయత్నిస్తే మాత్రం సహించను. ఆ రోజు నేనే మీ ప్రేమను దీవించాను, ఈ రోజు నేనే మీ ప్రేమను ఖండిస్తున్నాను. ఇక మీద భాస్కర్ ని ముఖం చూడడు, నువ్వు వాడిని చూడకూడదు, చూడటానికి వీల్లేదు. ప్రేమను పోగొట్టుకోవడం కష్టమేరా, కానీ గౌరవాన్ని పోగొట్టుకు బ్రతకడం అంతకంటే కష్టం. ఇంతేనమ్మా, అన్నిటి మీద కలిసి 5,000 కూడా రాబే, కనీసం 10,000కైనా నగలుంటే తక్కిన డబ్బు గడువు అడగచ్చు. వారిలాగా మాకు ఆస్తిపాస్తులు లేవు, కానీ ఆత్మగౌరవం ఉంది. ఆఖరితో మాడైనా సరే వారు అప్పు తీర్చేస్తామని చెప్పండి. పద్మ, నీ నగలు తీయొద్దమ్మా, రేపో మాపో పెళ్లి కావలసిందానివి. నేనంటే ఈ గుమ్మం దాటి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, నాకు ఈ నగలతో పనే ఉందమ్మా. నాకు ఈ నగలతో పని లేదు వదినా, ఇవన్నీ అన్నయ్య ఇచ్చిన నగలేగా. అన్నయ్య గౌరవాన్ని కాపాడలేని ఈ నగలు పుల్లి మాత్రం ఏం ప్రయోజనం? అయ్యగారే పంపించారు సార్, మీరు బాకీ ఉన్న 50,000 రూపాయలు తక్షణం కట్టమన్నారు, లేదా కోర్టుకు ఎక్కవలసి వస్తుందన్నారు. నేను దయానిధి గారికి బాకీ ఉన్నమాట నిజమే కాదంటలే, కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా 50,000 రూపాయలు కట్టడం చాలా కష్టం. నా మాటగా వారితో చెప్పండి, నేను చనిపోయేలోగానైనా సరే వారి రుణం అనాపైసలతో సహా చెల్లిస్తాను. అలాగే సార్. నా తల తాకట్టు పెట్టేనా సరే ఆ డబ్బు కట్టేస్తానమ్మా. డబ్బు అయితే నువ్వు కట్టగలవు, గాని దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నాయా? పద్మ, భాస్కర్ వెనుక మెదట చూడకూడదని, అతనితో మాట్లాడకూడదని మావయ్య నాతో చెప్పాడు. చచ్చిపోయిందన్నావే, అది ఎన్నో అమరా? లేదు, కొన్ని పళ్ళ దెబ్బలు కావాలని సీసాలు పడగొట్టి నాటకం ఆడతారా? రండి రండి, చూడండి రండి, ముఖం చూడు ముఖం. అమ్మ తస్తుందని అబద్ధం ఆడి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. బియ్యం రేటు తగ్గిన వీడి రేటు తగ్గలేదు, ఇలాంటి నగర కొడతానండి. దాక్కున్నాను కదా, వంగి మరీ చూశాను, లారీ నంబరు ఏపీక్యూ
99 11. APQ 99 11. అదే సారా, 299 21. సారా, ఈ రోజు మంచి రోజు చెడ్డ రోజు వద్యం ఎమ్మకంటో నాకు తెలియదు, కానీ ఈ పూట నుంచి నా బిజినెస్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను సారా. ఎందుకు సారా నాకు ఈ రంగునీళ్ళు బిజినెస్? ఏదో గడవ చేస్తున్నాను కానీ అంతా నా తలరాత. సరే చూడండి, తలలో వచ్చేసా కూడా ఉంది. సారా మన విషయం బయట పడిపోయింది. ఇవాళ అందరూ జరే చాకరేవలో బట్టలు ఉతికినట్టు ఉతికారు సారా. ఇలాగే ఈ బిజినెస్ కంటిన్యూ చేశారంటే మస్తాన్ సాహెబ్ గట్లో కాయమా కొట్టినట్టుకుంటారు సారా. నాకెందుకు సార్ తెలుసుకో? మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చాలు, నీకు అప్పుడప్పుడు డబ్బు కూడా ముట్టే చెప్తాం. అక్కర్లేదా? వద్దని ఏ ఫోన్ అంటారు సారా? అందులో నేనంటానా? ఏదో ఆనందంలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను సారా. వస్తాం సార్. ఏయ్ బాటిల్స్ బాటిల్స్. మళ్ళీ ఎందుకు సార్ ఈ బోల్డ్ బిజినెస్? సరే ఉండమండి, బాటిల్సే కదా ఎందుకని పడుకొస్తాయి. సారా ఈ బాటిల్ బిజినెస్ ఉందా భలే బేజర్ సార్. వస్తాం సార్. నీ పనితనం నా దగ్గరే చూపిస్తున్నావట్రే. మీరా సారా? అలవాట్ల పొరపాటు, బాటిల్ పగిలిపడడం తోట ఆటోమేటిక్ ఏడిపోతుంది సారా. ఇవాళ నుంచి మన దుకాణం కట్టేశాను. అదే సారా, సీసాలు పగలగొట్టే బిజినెస్ మానేశారు. అయితే సారా మంచి ఉద్యోగం ఇచ్చారు సారా. థ్యాంక్ యూ సార్. మిస్టర్ శేఖర్, ఆ రోజు క్లబ్ లో దాసుతో గొడవ పడిన వాడు ప్రభాత్ టైర్ కంపెనీలోకి వెళ్ళటం దాసే చూశాడు. నేను ఆ కంపెనీ ఇదివరకే తనిఖీ చేశాను సార్, కానీ అక్కడ నాకు ఏ విధమైన ఆచూకీ దొరకలేదు. అంతేకాదు, ఒక లారీ కూడా వెళ్ళటం దాసే చూశాడు. ఆ లారీ నంబర్ కూడా 99 11 APQ. అలాగా అయితే నేను ఇప్పుడే యాక్షన్ తీసుకుంటాను. మిస్టర్ శేఖర్, ఈ నంబరే వర్మ చావు కారణమైంది. సో అడుగడుగున ఆపద, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఫూల్స్, కేర్లెస్ ఫెలోస్, ఇలాగే నేను తీసుకురావటం. నెంబర్ 14 చూస్తే నిలబడతావే. లేరు కమాన్, మీరు కొరకండి, గబగబారండి, రైలు ఎక్కుకండి, త్వరగా బండిలో ఎక్కించండి. మిస్టర్ ఆనంద్, మనం మరోసారి కలుసుకున్నాం. యెస్ సర్. మీ లారీ చెక్ చేయొచ్చా? ఓకే. ఈ టైర్ లో ఏముంది చూపించరా? ఇన్స్పెక్టర్, మేము వెళ్ళొచ్చుగా? జస్ట్ ఏ మినిట్. ఇది ఇన్స్పెక్టర్. దట్స్ ఆల్ రైట్. అది కూడా చూపించు. చాలా సమర్థుడి, కానీ ఈ సమయంలో బుద్ధిగా నడుచుకోవడం నీకే మంచి. మమ్మల్ని పట్టి అప్పగిస్తే గవర్నమెంట్ నిన్ను మెచ్చుకోవచ్చు, బంగారు పథకం బహుమతిగా ఇవ్వచ్చు. కానీ వదిలేస్తే నీకు మేము 100,000 రూపాయలు ఇస్తాం. ఏది కావాలి? బంగారు పథకమా, 100,000 రూపాయలు? డబ్బు అయితే నువ్వు కట్టగలవు, కానీ దెబ్బతిన్న మా ప్రేమను ఎలా నిలబెట్టగలవన్నాయా? కానీ సాధారణ పోలీస్ ఇన్స్పెక్టర్ నిల్చున్న పాటుగా 50,000 రూపాయలు కట్టడం చాలా కష్టం. ఇన్స్పెక్టర్ నిర్ణయించుకో, 100,000 రూపాయలు. మీరు వెళ్ళవచ్చు. వెరీ గుడ్. మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది డబ్బు. Thank you.
మిస్టర్ శేఖర్, APQ 9911 లారీని చెక్ చేశావు కదా? ఎస్ సార్. అందులో స్మగ్లింగ్ సరుకులు ఏవీ దొరకలేదా? లేదు సార్. సో అనుమానించదగ్గ ఆధారాలు ఏవి లేవంటాం, అంతేనా? ఎస్ సార్. శేఖర్. ఎస్. యు కెన్ గో. ఇక్కటలు ఎన్నైనా ఇక్కట్టులు ఎన్నైనా ఒక్కమడి వచ్చుగాక, ఉసిరే పోని చక్కని రుజు మార్గము విడి, తప్పకు పెడతారి నీవు తొనరగ సుమతి. అంటే ఏమిటో తెలుసా రాజా? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రాణం పోయే పరిస్థితి ఏర్పడ్డా చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనులు అంటే ఏమిటో తెలుసా? అబద్ధం చెప్పటం, మోసగించటం, దొంగతనం చేయటం, లంచం తీసుకోవటం, ఇవన్నీ. ఏమిటలా ఉన్నారు? ఏమీ లేదు. నీకు సుమతి నాటకం తెలుసా? కానీ ఆ పద్యాల ప్రకారం ఆచరించడం చాలా కష్టం. అన్నయ్య, ఈరోజు ఆఫీస్ లేదేనా? ఏం లేదమ్మా. చూడు రాజా, నాన్నగారిని విసిగించకు, నువ్వు కూర్చొని చదువుకో.